స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రీవియస్ వీడియో ఏదైతే ఉందో ఆ యొక్క పర్టికులర్ వీడియోలో అసలు లింఫాయిడ్ ఆర్గన్స్ ఎట్లా పనిచేస్తాయి అనే చెప్పాం. సో ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ ప్రాథమిక శోషక సవయవాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే థైమస్, రెడ్ బోన్ మ్యారో, బర్సా. సో థైమస్, రెడ్ బోన్ మ్యారో, బర్సా వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఎట్లా ఉంటాయి అనేది ఇండివిజువల్గా చూద్దాం. సో స్టూడెంట్స్ ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు ఫస్ట్ టైం మనం చూస్తే ఈ యొక్క పర్టికులర్ పార్టికల్స్ ఎట్లా ఉంటాయి అనేది వన్ బై వన్ చూద్దాం. సో థైమస్ ఈజ్ వన్ మోర్ నేమ్ ఏదైతే ఉందో తెలుగులో ఏమంటారంటే బాలగ్రంథి అని చెప్తాం. థైమస్ ఇన్ తెలుగులో థైమస్ అని రాస్తున్నారు, ఇంకా తెలుగులో రాసేటప్పుడు బాలగ్రంథి అని చిన్నప్పుడు పుస్తకాలలో ఉంటుంది. బాలగ్రంథి అని ఎందుకు అంటున్నామంటే అది యాక్టివ్ స్టేజెస్, బాగా ఎర్లీ ఏజెస్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు బాగా మంచిగా ఇమ్యూన్ సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తుంది, ఇమ్యూనిటీని ఎక్కువ ఇస్తుంది. అట్ ద టైమ్ ఆఫ్ ఏజ్ పెరిగే కొద్ది అదంతా క్షీణించిపోతుంది. సో ఏదైతే ఉందో ముడతపడిపోతుంది అన్నమాట. సో బాగా ఉన్నప్పుడు అంటే థైమస్ గ్లాండ్ బాగా మంచిగా ఉన్నప్పుడు ఇమ్యూన్ సిస్టము దాని ఇమ్యూనిటీ ప్రొవైడెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అది కాస్త క్షీణించే కొద్ది అట్రోఫీడ్ అంటారు. ఇమ్యూన్ థైమస్ గ్లాండ్ ఈజ్ అట్రోఫీడ్ అట్ ది ఏజ్ ఆఫ్ మిడిల్. సో మిడిల్ ఏజ్కి వచ్చేసరికి అది క్షీణించిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి దాన్ని బాలగ్రంథి అంటాం. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్, ప్రాథమిక శోషరస అవయవం. సో దాన్ని చూసినట్లయితే స్ట్రక్చరల్గా చూస్తే ఇట్ ఈస్ బైలోబ్డ్ స్ట్రక్చర్. సో మీరు చూస్తే రెండు లంబికలు అనేవి దాని స్ట్రక్చర్లో ఉంటున్నాయి. లైస్ అబౌవ్ ది హార్ట్, ద లొకేషన్ ఆఫ్ థైమస్ ఈజ్ నథింగ్ బట్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ మీన్స్ దెర్ ఈజ్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ అబౌవ్ ది హార్ట్. హార్ట్ రీజన్ తీసుకుంటే ఆ పర్టికులర్ పైన మనకి థైమస్ గ్లాండ్ ఉంటుంది. దెన్ ఇట్ ఈస్ ఎ క్యాప్సుల, దట్ మీన్స్ ఇట్ ఈస్ కవర్డ్ బై ఎ క్యాప్సుల్, గుళిక లాంటి నిర్మాణంతో కవర్ చేయబడి ఉంటుంది. దెన్ ద బాడీ ఆఫ్ థైమస్ డివైడెడ్ ఇంటూ ఔటర్ కార్టెక్స్, ఇన్నర్ మెడుల్లా. సో ఔటర్ రీజన్లో ఉన్నటువంటి పర్టికులర్ క్రాస్ సెక్షన్ తీసామనుకోండి, ఔటర్ రీజన్లో ఉన్నటువంటి ఔటర్ రీజన్లో ఉన్నటువంటి వాటిని కార్టెక్స్ రీజన్ అని, దాని కింద ఉన్నటువంటి దాన్ని మెడుల్లర్ రీజన్ అని చెప్తున్నాం. ఔటర్ కార్టెక్స్, ఇన్నర్ మెడుల్లా, సో దవ్వ వల్కలంగా చెప్తూ ఉంటాం. సో ఔటర్ కార్టెక్స్ ఫ్రమ్ ది క్యాప్సిల్ దెర్ ఈస్ సమ్ కాలమ్ లైక్ స్ట్రక్చర్స్, దోస్ ఆర్ కాల్డ్ అస్ ట్రావెక్యులే అంటాం. ట్రావెక్యులేనే త్రాపకాలు అంటాం. సో ఈ పర్టికులర్ ఏరియాలో ఈ త్రీ పార్ట్స్ అనేవి మనం థైమస్ గ్లాండ్స్లో చూడొచ్చు. వాట్ హ్యాపెన్ హియర్ మీన్స్ దెర్ ఈజ్ ఎ టీ లింఫోసైట్ మెచ్యురేషన్. సో నార్మల్ టీ లింఫోసైట్స్, టీ ఫర్ థైమస్, నార్మల్ టీ లింఫోసైట్ మెచ్యురేషన్ అనేది ఈ థైమస్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ చెప్పినటువంటి ఈ పదాలే ఈ యొక్క పర్టికులర్ పార్ట్లు ఎలా అరేంజ్ అయ్యంటాయి అనేది మనం అబ్జర్వ్ చేస్తే, సో ఔటర్ మోస్ట్ క్యాప్సూల్ ఏదైతే ఈ పర్టికులర్ రెడ్ ఏరియా అంతా క్యాప్సూల్, దాన్ని మనం గుళికగా చెప్తాం. దెన్ ద ఇన్నర్ మోస్ట్ రీజన్ ఈజ్ క్రాస్ సెక్షన్ డివైడ్ ఇంటూ ఔటర్ కార్టెక్స్ ఏదైతే ఉందో దవ్వ, ఇన్నర్ మెడుల్లా రీజన్ దట్ ఈస్ అ వల్కలం. సో కార్టెక్స్ మెడుల్లా రీజన్కి ఇక్కడ మీరు చూసినట్లయితే దెర్ ఆర్ సమ్ ట్రావెక్యులే, వీటిని మనం త్రాపకాలు అంటాం. ట్రావెక్యుల్ సింగులర్, ట్రావెక్యులే ప్లూరల్ అనమాట. సో ట్రావెక్యులేస్ ఏవైతేనే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ థైమస్ చూసినప్పుడు చూద్దాం అనమాట. ఫస్ట్ టేక్స్ ఇమ్మెచ్యూర్ టీ సెల్స్ థైమ టీ లింఫోసైట్స్ ఏవైతున్నాయో, సో ఇమ్మెచ్యూర్ టీ సెల్స్ ఫ్రమ్ యోక్ శాక్. మనందరికి తెలుసు యోక్ శాక్ అనేది ఏదైతే ఉందో చూస్తే ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రేన్, పిండ బాహ్య త్వచల్లో ఒకటి. సో అలా యోక్ శాక్ సొలసంచి ఫీటల్ లివర్ నుంచి, దెన్ స్ప్లీన్ ప్లేహం నుంచి, బోన్ మ్యారో నుంచి, బర్సా నుంచి, ఇన్ కేస్ ఆఫ్ బర్డ్స్ అయితే బర్సా నుంచి, సో ఇమ్మెచ్యూర్ టీ సెల్స్ వాటినే మనం పరిణతి చెందని టీ లింఫోసైట్ కణాలు అంటాం. ఆ సెల్స్ని ఎక్కడికి పుట్స్ అవుట్ చేస్తుందంటే, వాటిని ఎలా కన్వర్ట్ చేస్తుందంటే మెచ్యూర్ టీ సెల్స్గా కన్వర్ట్ చేస్తుంది. సపోజ్ ఇది ఔటర్ కార్టెక్స్ అనుకుందాం, ఇది మెడుల్లా రీజన్. ఔటర్ కార్టెక్స్లో ఉన్నటువంటి ఇమ్మెచ్యూర్ టీ సెల్స్ అన్నీ కూడా అంటే ఈ పర్టికులర్ ఏరియాలో ఇమ్మెచ్యూర్ టీ సెల్స్, ఇంకా అవి అంతగా డెవలప్ అవ్వనటువంటి టీ లింఫోసైట్ కణాలు అనేవి ఇక్కడ ఉంటాయి. సో మెల్లిగా అవి మెచ్యూర్ అయ్యే కొద్దీ ఇమ్యూనో కాంపిటెంట్, దట్ మీన్స్ దే హ్యావ్ ద ఎబిలిటీ టు ఫైట్ అగేన్స్ట్ యాంటీజెన్. సో వచ్చినటువంటి యాంటీజెన్ని అంటే ఫేస్ చేయడం కోసం అవి అలా మాడిఫై అయ్యి ఈ యొక్క కార్టెక్స్ అంటే కార్టెక్స్ నుంచి మెడుల్లాకి ట్రాన్స్ఫర్ ఈ ఏరియాలో ఉంటాయి అన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే థైమస్లో
టీ లింఫోసైట్స్ అనేవి అక్కడ చాలా వరకు ఎడ్యుకేట్ అవుతుంది. ఎడ్యుకేట్ ఇన్ ద సెన్స్ హౌ యాంటిజెన్స్ ఆర్ ఫార్మ్డ్, హౌ ద అమైనో యాసిడ్ సీక్వెన్స్ బ్రేక్ డౌన్, సో హౌ వీ కెన్ బి బ్రేక్ డౌన్ ద యాంటిజెన్స్ అనేది మొత్తం అక్కడ థైమస్లో టీ లింఫోసైట్స్ అనేవి ట్రైన్ అవుతాయి. ఆ ట్రైన్ అయ్యేటువంటి పర్టికులర్ టీ లింఫోసైట్స్ డిఫరెంట్ స్టేజెస్లో ఉంటాయి. ఈ మెచ్యూర్ టీ లింఫోసైట్స్, పరిణతి చెందని టీ లింఫోసైట్ కణాలు, మెచ్యూర్ టీ లింఫోసైట్స్ మెచ్యూర్ అయినటువంటివి డెడ్ అంటే ఏదైతే ఉన్నాయో బాగా డిక్లైన్ టీ లింఫోసైట్స్ బాగా డెడ్ సెల్స్ అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఈ త్రీ పర్టికులర్ పార్ట్స్ ఏవైతున్నాయో డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ టీ లింఫోసైట్స్ ప్రెజెంట్ ఇన్ ది థైమస్, సో అక్కడ అవి ట్రైన్ అవటం అనేది చూడొచ్చు. దెన్ ఇంక్రీజ్ డైవర్సిటీ ఆఫ్ టీ సెల్స్, టీ సెల్స్ టైప్స్ అనేవి వస్తాయి, అవి మనం ముందు ముందు మాట్లాడుకుంటాం. టీహెచ్ సెల్స్ అని, టీ హెల్పర్ సెల్స్, టీసీ సెల్స్ అని, టీ సైటోటాక్సిక్ సెల్స్ అని, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టీ సెల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అలాంటి వాటిని కూడా ఇక్కడ ఇది చూసుకుంటున్నాయి ఎవరు, థైమస్. దెన్ టీ సెల్ సెలెక్షన్, ఏ యాంటీజెన్కి ఏ టైప్ ఆఫ్ సెల్ని మనం ప్రొవైడ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ సెల్ని అక్కడికి పంపాలి అనేది డిసైడ్ చేసేది కూడా థైమస్, టీ సెల్ సెలెక్షన్ అని చెప్తున్నాం. సో దీస్ ఆర్ ద సమ్ ఫంక్షన్స్ ఆఫ్ థైమస్. నెక్స్ట్ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్, తర్వాత దశ ఏదైతే మనం చూస్తే బోన్ మ్యారో, సో తర్వాత అవయవం బోన్ మ్యారో, దాన్నే ఎముక అస్థి మజ్జ అంటాం. సో మీరు చూశాను నేను నిన్ననే ఇందాక మామూలుగా క్లాసెస్లో చెప్పినప్పుడు చెప్పాను, లాంగ్ బోన్స్లో ఉన్నటువంటి బోన్ మ్యారో మాత్రమే ఇమ్యూన్ సిస్టమ్కి యూజ్ అవుతుంది, షార్ట్ బోన్స్ అనేవి చాలా స్టంపీగాను అట్ ద సేమ్ టైం ఎంటీగాను లేదంటే ఎథిక్గా ఉండిపోతుంది. బట్ లాంగ్ బోన్స్లో ఉన్నటువంటి రెడ్ బోన్ మ్యారో ఏదైతే ఉందో ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ ది పార్టిసిపేషన్ ఇన్ ది ఇమ్యూన్ సిస్టమ్. సో ఈ పర్టికులర్ లాంగ్ బోన్స్లో బోన్ మ్యారో ఉంటుంది. దెన్ ఇట్ ఈస్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ షాఫ్ట్ ఏరియా. సో చూసుకుంటే ఒక బోన్ని ఇది హెడ్ రీజన్ అనుకోవచ్చు, ఇది తర్వాత ఉన్నటువంటి మిడిల్ రీజన్ ఏదైతే షాఫ్ట్ అంటాం, ఎముక మధ్య అక్కడ ఉంటుంది. సో ఆ ఉన్నటువంటి బోన్ మ్యారోలో వచ్చి ఉంటున్నటువంటి సెల్స్ని బీ లింఫోసైట్ సెల్స్ అంటాం. సో మీరు బోన్ చూసినట్లయితే పెరియాస్టియం అని, దాని తర్వాత ఇన్నర్లో ఉన్నటువంటి లేయర్స్ ఉన్నాయి, పెరియాస్టియం తర్వాత స్పాంజీ బోన్, తర్వాత లోపల ఉన్నటువంటి పర్టికులర్ పార్ట్లో బోన్ మ్యారో చూస్తే, ఈ బోన్ మ్యారోలో షాఫ్ట్ ఏరియాలు ఏముంటుంది అంటే ఈ పర్టికులర్ బోన్లో షాఫ్ట్ ఏరియాలో బోన్ మ్యారో ఇక్కడ చూడొచ్చు, దాన్ని ఎముక మజ్జ అంటాం. అది రెడ్ కలర్లో ఉన్నది యూజ్ అవుతుంది, రెడ్ బోన్ మ్యారో, ఎర్రటి ఎముక మజ్జ లేదా అస్థి మజ్జ అని చెప్తాం. సో ఇది థైమస్ అంత డిఫైన్డ్గా ఉండదు, ఎక్కడ పడితే అక్కడ స్ప్లిట్ అయి ఉంటుంది కాబట్టి థైమస్ అంతగా కార్టెక్స్ అని మెడుల్ అని అలా డిఫైన్ చేయలేదు. సో ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ హిమటోపోయిటిక్ ఆర్గన్, రక్త కణోత్పాదక అవయవంగా పనిచేసేది రెడ్ బోన్ మ్యారో, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది కాబట్టి హిమటోపోయిటిక్ ఆర్గన్ చెప్తాం. దట్ ప్రొసీజర్ ఈజ్ హిమటోపోయిసిస్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు హిమటోపోయిసిస్ అనేది ఒక ఫంక్షన్ అయితే, బీ సెల్ మెచ్యురేషన్ ఇందాక చెప్పినట్టుగానే బీ లింఫోసైట్ కణాల యొక్క పరిణతి అనేది చూడొచ్చు. బీ సెల్ సెలెక్షన్, బీ సెల్ బీ కణాల సెలెక్షన్ ఏదైతే ఎంపిక అనేది ఒకటి, ఈ మెచ్యూర్ లింఫోసైట్స్ని ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపిస్తాయి అన్నమాట. దెన్ థర్డ్ లింఫాయిడ్ ఆర్గన్, థర్డ్ లింఫాయిడ్ ఆర్గన్ బర్సా ఫ్యాబ్రీసియస్. ఆ బర్సా ఫ్యాబ్రీసియస్ ఏదైతుందో, ఈ యొక్క ఫ్యాబ్రీసియస్ అనేది సైంటిస్ట్ నేమ్, సైంటిస్ట్ ఫ్యాబ్రీసియస్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ బర్సా ఇన్ ది బర్డ్స్. బర్డ్స్లో ఉన్నటువంటి ఆ పర్టికులర్ ఏరియాలో అంటే రెక్టమ్ ఏరియాలో మనం చూస్తే ఆ యొక్క పాయు పదం, పాయు ప్రాంతంలో మీరు చూస్తే బర్సా అనేది ఉంటుంది. ఆ బర్సా దగ్గర ఉన్నటువంటి పార్ట్ని బ్లైండ్ శాక్ అంట, ఆ బ్లైండ్ శాక్ అంధనాళంగా ఏర్పడి ఉంటుంది. సో అలాంటి వాటి నుంచి ఇట్ స్టార్ట్స్ ఫార్మేషన్ ఇన్ ఎంబ్రియానిక్ ఫేజ్ ఫ్రమ్ 15 డేస్. సో ఫస్ట్ మొదటి పదిహేను రోజుల్లోనే ఆ యొక్క ఎంబ్రియానిక్ ఫేజ్లో ఈ యొక్క బర్సా అనేది ఫామ్ అవుతుంది చూస్తాం. అక్కడ కూడా సేమ్, ఇట్ ఈస్ ఈక్వల్ టు ది థైమస్, థైమస్లో ఎలాంటి పార్టిసిపేషన్ ఎలాంటి ఫంక్షన్స్ అయితే ఉంటాయో సేమ్ ఇక్కడ బర్సాలో కూడా సేమ్ అలాంటి ఫంక్షన్స్ ఉంటాయి, బట్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ది బర్డ్స్ విచ్ ఇస్ లొకేటెడ్ ఎట్ ది యానల్ రీజన్, రెక్టమ్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని మనం పాయు పదం దగ్గర మనం చూడొచ్చు అన్నమాట. సో దీస్ ఆర్ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్. ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో వీ విల్ డిస్కస్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.